మహనాడులో చంద్రబాబు మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడని మాజీ మంత్రి కోడలి నాని విమర్శించారు ఈ రాష్ట్రానికి టీడీపీకి పట్టిన శనిగ్రహం చంద్రబాబే అని ఎద్దేవా చేశారు ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పనికిరాడంటూ మండిపడ్డారు అమలాపురంలో టీడీపీ వాళ్లే ఇల్లు తగలబెట్టారని కోడలి నాని ఆరోపించారు వంచనా అనే తండ్రికి వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు ఇంకా మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు బీసీ ఎస్సీ ఎస్టీలపై చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారంటూ విజయసాయి విమర్శించారు మాకు ఏ డయా అవకాశం ఉన్నా కూడా చెప్పుకుంటాం వీడాడు ఫోర్ ట్వంటీ కాదు హైదరాబాద్లో ఉంటాడు వస్తాడు మహానాడు పెట్టుకుంటాడు మళ్ళీ నెలకు కనబడతాడు వీడిసక మేమేంటి పోటీ కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ కుక్కలన్నింటినీ కూడా కట్టేసుకో నీ ఇంట్లో పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి వేషాలు ఈ రోజు రేపు కూడా మేము అందరం కూడా మీడియా దగ్గర రెడీగా ఉంటాం నీ బతుకు నీ కుక్క బతుకు నీ ఫోర్ ట్వంటీ బ్యాచ్ బతుకు నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నీకు పుట్టగతం లేకుండా నీ కొడుకుని ఎమ్మెల్యేకి గెలిపించుకోవాలని చౌట సన్నాయిశ్వర నువ్వు నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది నీ వల్ల కాక ఆడినిరా రా ఆడినిరా రా అని చెప్పి ఆడి బూట్లు ఈడి సంకలం నాకేటువంటి వెదవరా నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఏంటి నక్కకే నాకు లోకానికి సంబంధమా నువ్వు కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు పెట్టిన పార్టీకి అధ్యక్షుడు ఆయన నీకు ఆయనకి సంబంధం ఏంటి బొఫ్ఫన్ లాగా నీ గారితో మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నావు మాకు ఏ డయాస్ అవకాశం ఉన్నా కూడా చెప్పుకుంటాం అనేటటువంటి ఒక తండ్రికి వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఉన్మాది చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు యొక్క పుట్టుక నిర్వచనం అటువంటి చంద్రబాబు నాయుడు మా గౌరవ ముఖ్యమంత్రిని ఉన్మాది అంటాడు నిజానికి ఆ ఉన్మాదితనంతోనే తనకు పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి మనోవేదనకు గురిచేసి ఆయన హత్యకు కారకుడైనటువంటి ఉన్మాది చంద్రబాబు నాయుడు దీనిలో ఎటువంటి సందేహము లేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నీకు మీ యొక్క మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి మీద కోపం ఉండొచ్చు ఆ కోపాన్నంతా కూడా నువ్వు ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీల మీద మైనారిటీస్ మీద ఎందుకు చూపిస్తున్నావు అన్నటువంటి ప్రశ్న నేను వేస్తా ఉన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నీవు కక్ష తీర్చుకునేటటువంటి నీకు శత్రువులు కాదే అయినప్పటికీ కూడా నీవు వాళ్ళని ఎందుకు శత్రువులుగా పరిగణించి వారి మీద కక్ష సాధిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా